సో ఫ్రెండ్స్, మనం పిక్చర్ క్లియర్గా ఉంటుందా? హలో ఫ్రెండ్స్, హాయ్ వినాయక్ రెడ్డి గారు, నమస్కారము. ఓకే అండి పద్మావతి గారు. ఓకే అండి రవి గారు, మీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. సో బేసికలీ ఏంటంటే, ప్రతి సండే మనకు తెలిసిందే మనం లైవ్ సెషన్ మనం పెట్టాలనుకుంటున్నాము. సో డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ మనం టచ్ చేస్తున్నాము లైవ్ సెషన్ ద్వారా. సో దాట్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్స్ కాకుండా మిగతా అన్ని విషయాలు డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటున్నాయి కదా. సో ఆ డెవలప్మెంట్స్ మనం అన్నీ కవర్ చేసేటట్టుగా మనం ఇక్కడ చూసుకుంటున్నాము. సో హోప్ఫుల్లీ మనం ఇంకా కొద్దిసేపు వెయిట్ చేద్దాము. మళ్ళీ ఇంకా కొంతమంది యాడ్ అవుతుంటే డెఫినెట్లీ యాజ్ సచ్ మనం యాడ్ చేసుకో, యాడ్ ఉన్నోళ్ళకి మనం ఒక సెషన్ లాగా పెట్టుకుంటున్నాము కాబట్టి ఆర్లీగా మనం కొద్దిగా స్టార్ట్ చేసాము ఇవాళ. సో అందుకోసం మనం కొద్దిగా వెయిట్ చేసుకుందాము, సో దాట్ మనుషులు కొద్దిగా యాడ్ అవుతే మనం సెషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నమస్కారం రెడ్డి వినాయక్ గారు. సో మీరు మీ క్వశ్చన్స్ ఏదైనా ఉంటే మీరు ఇక్కడ పుటప్ చేసేసేయండి. మనం సెషన్ జరిగే కొంది మీ సెషన్స్ మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను. ఇవాళ మనం చేసుకున్న సెషన్ అనేది గోల్డ్ ETF గురించి మనం కొద్దిగా మాట్లాడుకుందాము. రీసెంట్గా డెవలప్మెంట్ జరుగుతుంది, బంగారం మీద చాలా ఎక్కువ న్యూస్ వస్తుంది. సో ఆ న్యూస్కి మనం యాజ్ అ ఇన్వెస్టర్స్ మనం ఎటువంటి విషయాలు మనం జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాల మీద మనం ఆలోచించాలి అనే పాయింట్ మీద మనం కొద్దిగా ఈ సెషన్లో మాట్లాడుకుందాము. సో మీకు ఐడియా ఉందా లేదో తెలీదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ ETF గురించి నేను కొద్దిగా బ్రీఫ్గా చెప్తాను. అసలు గోల్డ్ ETF అంటే ఏంటి, అసలు ETF అంటే ఏంటి అనేది కొంత ఇదివరకు మీరు నా సెషన్ మిస్ చేస్తే ETF గురించి ఇవాళ ఆ ETF గురించి నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే నా ప్లేలిస్ట్లో ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ ప్లేలిస్ట్లో. అక్కడ కాన్సెప్ట్లో ఫస్ట్ 30 వీడియోస్లో నేను డెఫినెట్ అక్కడ నేను క్లియర్ చేస్తాను. సో డెఫినెట్లీ మీరు మీ క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉండండి. నేను యాజ్ అండ్ వెన్ సెషన్ జరిగే కొంది నేను మీ సెషన్ మీ క్వశ్చన్స్ అనేది నేను ఆన్సర్ ఇస్తాను. సో బేసికలీ ETF అంటే ఏంటంటే, ఇది ఒక మ్యూచువల్ ఫండ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటారు. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో జరిగే విషయం ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. కానీ అక్కడ జరిగేది ఏంటంటే, మనం నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగా దీన్ని తీసుకోము. ఇది ఒక మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ లాగా మనం దీన్ని కొనాలి, అమ్మాల్సి వచ్చింది. సో బేసికలీ అర్థమయ్యేది ఏంటంటే, మీరు ETFలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఆ డీమ్యాట్ అకౌంట్ ఉంటేనే మీరు ETFలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళకి ETFలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను తర్వాత ఆ లింక్ పెడతాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే ఆన్లైనే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఆఫీస్ చుట్టూ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ కోవిడ్ సిట్యువేషన్లో మనం ఏ ఆఫీస్లో వెళ్లకుండా మేము మా సైడ్ నుంచి 95% బిజినెస్ మేము ఆన్లైనే చేయించేస్తున్నాం. అది మ్యూచువల్ ఫండ్ అనుకుందాం, అది షేర్స్ అనుకుందాం, అది హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుందాం, అన్ని విషయాలు మేము మా సైడ్ నుంచి ఆన్లైనే మేము సర్వీస్ ఇస్తున్నాము. సో ఈ ETF విషయంలో కూడా మీకు ఎటువంటి ఆఫీస్ జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ETF అనేది ఏంటంటే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. సో బేసికలీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో ఏమవుతుందంటే, మీరు
ఒక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మార్కెట్ టైమ్స్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే మార్నింగ్ 9:15 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టైం ఉంటుంది కదా, సో ఆ స్టాక్ మార్కెట్ లైవ్ టైంలోనే మనం ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మార్కెట్ పడిపోతుంది, మనం కొనాలనుకుంటే మనం కొనుక్కోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇంకొకటి విషయం ఏమవుతుందంటే మనకి ఈ అన్నిట్లో బేసికలీ మనం కొనాలి అమ్మాలి అనే సిట్యువేషన్ జరిగినప్పుడు మనకేంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ఫాల్ అవుతుంది, మార్కెట్ ఫాల్ అవుతుంటే మన ఆలోచన ఏముంటుంది, అరే ఈ టైంలో మనం కొనుక్కుంటే బాగుంటుంది అనేది మనం ఆలోచిస్తాము. నార్మల్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఆ టైం లోపలే మనం అప్లికేషన్ లేకపోతే ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ఏవి క్యాల్కులేట్ అవుతుంది. ఆ ఎన్ఏవి తగ్గట్టు మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది మనకి అలాట్ అవుతూ జరుగుతుంది. కానీ ఈటీఎఫ్ సంగతి అలా ఉండదు. సో ఈటీఎఫ్లో జరిగేది ఏంటంటే మనం ఆ పలాంటి టైంలో ఏ ఎన్ఏవి జరుగుతుంది ఆ ఎన్ఏవిలో మనం కొనేస్తాము. షేర్స్లో ఎలా కొంటాము అదే విధంగా మనం చేస్తాము. రైట్. సో బేసికలీ సో ఈటీఎఫ్ ఆ బేసిస్ మీద జరిగింది. సో గోల్డ్ ఈటీఎఫ్లో కొన్ని డెవలప్మెంట్స్ మీరు చూడవచ్చు. ఈ సంవత్సరం డిసెంబర్ అంటే 1 జనవరి నుంచి ఇప్పుడు దాకా మనం గోల్డ్ ఈటీఎఫ్లో మనం ఇన్ఫ్లోస్ మనం చూస్తుంటే 20% 22% దాకా మనకి ఓవరాల్గా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. గ్లోబలీ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రపంచంలో మీరు గోల్డ్ ఇన్ఫ్లోస్ మీరు చూస్తుంటే ఒక 21% అనేది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఈటీఎఫ్. మనం నార్మల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, గోల్డ్ ఈటీఎఫ్ ఇన్ఫ్లోస్లో మనం మాట్లాడుకుంటే అంత జరుగుతుంది. అదేవిధంగా ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత పర్సంటేజ్ జరుగుతుందంటే 27% యాజ్ ఆన్ 14th August మనం డేటా చూస్తుంటే 27% అంటే 100కి 27% అనేది గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో ఆ పాయింట్ మనం చాలా ఆలోచించే పాయింట్. ట్రెండ్ అనేది ఈ విధంగా మారుతుంది. మీరు కూడా ఈ ట్రెండ్ ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు ఫాలో అవుతున్నారా, అవ్వకపోతే డెఫినెట్లీ ఫాలో అవ్వండి. దీనికి ఒక ఇంకొక డేటా మనకి బయట కనిపించేది ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్ గోల్డ్లో చేయట్లేదు. సో ఫిజికల్ గోల్డ్లో మనం చేయట్లేదు అనేది దానికి మనకేంటంటే ఇంపోర్ట్ అనేది తగ్గిపోయింది మార్కెట్లో. గోల్డ్ మనం ఫిజికల్ గోల్డ్ కొనాలంటే ఇంపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇండియా ఇంపోర్ట్ అనేది మీరు చూస్తే గత మనకి జూలై డేటా మనం చూస్తుంటే ఆల్మోస్ట్ మనకి 85% అనేది 86% దాకా మన ఇంపోర్ట్ గోల్డ్ ఇంపోర్ట్ అనేది తగ్గిపోయింది. ఈ గోల్డ్ ఇంపోర్ట్ తగ్గిపోవటం కారణం ఏంటంటే ఇండియన్స్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కానీ ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇది ఒక పెద్ద మార్పు అనేది మనం చెప్పుకుంటున్నాము. రీటైల్ ఇన్వెస్టర్ కూడా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే గోల్డ్లోనే గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో చాలామందికి ఆ బేసికలీ ఏంటంటే ఆ అవేర్నెస్ వచ్చింది. మీకు ఆ అవేర్నెస్ లేకపోతే మీరు కూడా ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేయండి. ఎలా చేయాలి డెఫినెట్లీ నేను మీకు ఆ డిస్క్రిప్షన్లో చెప్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రాసెస్ అనేది మీకు దారి చూపిస్తాను. సో దీనికి బెనిఫిట్ ఏమవుతుందంటే గోల్డ్ ఈటీఎఫ్లో డబ్బు వస్తుంది కానీ ఫిజికల్ గోల్డ్ అన్నట్లేదు, గోల్డ్ ఈటీఎఫ్లో జరుగుతుంది. దీనికి ఇంకొక డేటా మీరు కావాలంటే మీరు ఆంఫీ వెబ్సైట్లో వెళ్ళొచ్చు. మీరు అదే విధంగా మీరు స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లో మీరు వెళ్తుంటే ఈటీఎఫ్ డేటా మీరు కనిపించవచ్చు. సో ఇవాళ డేటా వైస్లో మనం చూసినా కూడా సుమారుగా ఒక 30% 35% దాకా మనకి లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్ మనకి కనిపించినాయి ఈటీఎఫ్లో. సో అందుకోసమే ఇన్ఫ్లోస్ అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ ఇంకొక విషయం మీరు చూసుకుంటే గత ఒక వారం రెండు వారాల్లో మనకి డిఫరెన్స్ ఏం కనిపించిందంటే బంగారం ప్రైస్ అనేది మార్కెట్లో తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నా కూడా మనకేంటంటే ఆ వాల్యూ అనేది ఎన్ఏవి అనేది తగ్గుతూ ఉంటుంది. మార్కెట్లో గోల్డ్ ప్రైస్ కూడా మనకి తగ్గుతూ ఉంటుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటే ఇవాళ ఎంట్రీ నేను చేయొచ్చు అంటే నేను చెప్తాను
ఇవాళ ఎంట్రీ పాయింట్ అనేది మీకు లేదు. దీనికే వివరంగా గోల్డ్ విషయంలో నేను ఈ వారమే నేను ఒక సింపుల్గా వీడియో నేను మీకు రిలీజ్ చేస్తాను. ఇవాళ నేను చెప్పిన పాయింట్స్ అక్కడ నేను కొద్దిగా ఇంకా ఎక్కువగా మరింతగా నేను హైలైట్ చేసి నేను మీకు అది చూపిస్తాను. సో దాట్ మీకు ఒక క్లారిటీ వచ్చింది, మీకు గోల్డ్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేది నేను అక్కడ మీకు చార్ట్తో ఒకటి మీకు చెప్తాను. సో ఎంట్రీ చేయడానికి అవకాశం ఉందా? ఉంటుంది. మీరు వెయిట్ చేయాలి, మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే పాయింట్ మీద వెళ్లకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లాంగ్ టర్మ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన ఉంటే డెఫినెట్లీ గోల్డ్ ETF అనేది ఒక సొల్యూషన్ అనేది నేను మీకు చెప్పొచ్చు. సో బేసిక్లీ ఏంటంటే గోల్డ్ మన ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్లో మార్పు వచ్చింది, మీరు కూడా ఆ మార్పు తెచ్చుకోవాలి అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నేను ఈ సెషన్ అనేది మీకు చెప్తున్నాను. సో మనకిక్కడ మనకేంటంటే కొన్ని క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది. సో బేసికలీ ITR గురించి డౌట్స్ ఉండే, రవి వర్మ గారు, ఐ హ్యావ్ సమ్ డౌట్స్ హౌ టు ఫిల్ ITR. సో ITR మీరు ఫైల్ చేయాలి, ఫిల్ చేయాలి అనుకుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో వెళ్ళాలి. ఇన్కమ్ ట్యాక్స్ మీరు రిజిస్టర్ అవ్వాలి. ఒకసారి మీరు రిజిస్టర్ అయిపోతే మీరు ITR అనేది మీరు ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ శాలరీడ్ పర్సన్ ఉంటే మీరు ITR 1 లేకపోతే ITR 4 మీరు ఫైల్ చేసుకోవచ్చు. సో ITR 1 అంటే సింపుల్గా ఒక శాలరీడ్ పర్సన్ ఉంటే ITR 1 ప్లాన్ చేసుకుంటారు. అదే ITR 4 ఏంటంటే శాలరీ తో పాటు మీరు ఒక సైడ్ బిజినెస్ చేసుకుంటున్నారు. సో మీరు ITR 4 అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ పర్సన్ మీరు ఒక వ్యాపారం అనుకుంటే మీరు ITR 4 ప్లాన్ చేసుకోవాలి, ప్రొవైడెడ్ మీకు ఒక ప్రొఫెషనల్ ఒక ఈ ప్రొఫెషన్లో ఉన్నారు. ఇన్కమ్ అనేది మీకు 50 లక్షల కన్నా తక్కువ ఉంది, మీరు టర్నోవర్ 2 కోట్ల కన్నా తక్కువ ఉంది, అలాంటి వాళ్ళు మనకేంటంటే ITR 4 ఫైల్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ దానికన్నా ఎక్కువగా ఎక్స్ట్రాగా ఉంటే మీరు ITR 3 ఫైల్ చేయాలి. ITR 3 ఫైల్ చేసిన వాళ్ళు మీకు కంపల్సరీ ఒక CA మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్ అనేది మీరు యాడ్ మెయింటైన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ITR 1 ఇంకా ITR 4 అనేది ఎక్కువగా యూస్ చేయటం జరిగింది రీటైల్ పబ్లిక్కి. ITR 3 ఒకటి బిజినెస్ పర్సన్, అది కూడా చాలా ఎక్కువగా వ్యాపారం చేస్తారు, చాలా ఎక్కువగా వాళ్ళకి టర్న్ ఓవర్ ఉంటుంది, అలాంటి వాళ్ళే ITR 3 అనేది యూస్ చేసుకుంటారు. సో మీరు డెఫినెట్లీ దేనికే మీకు హెల్ప్ చేయాలి కావాలి అనుకుంటే నేను మీకు మీ ITR మీ ప్రొఫెషన్ బట్టి నేను మీకు ITR తోటి సంబంధించిన మీకు హెల్ప్ చేస్తాను. డెఫినెట్లీ నా సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ ఉంటే డెఫినెట్లీ అది నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది చేయను. సో దానికి సపరేట్గా మీరు నాకు కాంటాక్ట్ అవుతే నేను మీకు ఫీజు ఎంత తీసుకుంటున్నాను అనేది నేను అక్కడ మీకు హైలైట్ చేస్తాను, మీరు అది చేసుకోవచ్చు. డెఫినెట్లీ మీరే చేసుకోవాలంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో మీరు వెళ్ళేసి మీరు డీటెయిల్స్ అనేది మీరు ఫైల్ చేయాలి. ఆ డీటెయిల్స్ ఫైల్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ మీరు ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన విషయంలో. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా మీరు అటాచ్ చేయాలి. ఆ మొత్తం ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ITR అనేది ఫైలింగ్ అయిపోతుంది. ఒకవేళ మీరు శాలరీడ్ పర్సన్ ఉంటే దాంట్లో ఏమవుతుందంటే మీ కంపెనీ TDS కట్ చేసింది, మీరు ఒకసారి రిజిస్టర్ చేసిన తర్వాత ఆ TDS కట్ చేసిన అమౌంట్ మీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఆ రిఫ్లెక్ట్ అయిన దానికి మీ మొత్తం ఇన్కమ్ అనేది కన్సిడర్ చేసుకొని క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఒకవేళ ఆ TDS కట్ అయిన అమౌంట్ ఎక్కువ ఉంటే మీకు రిఫండ్ అయిపోతూ ఉంటుంది. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ డెఫినెట్లీ మీకు మీరు చేసుకోవచ్చు, చాలా సింపుల్ అది. ఒకవేళ మీకు ఆ టెక్నికల్ జర్గన్స్కి కన్ఫ్యూజన్ వస్తే, వర్డ్స్ అనేది అర్థమైపోతే, టర్మ్స్ అర్థమైపోతే డెఫినెట్లీ నేను ఇందాక చెప్పాను కదా, మీరు నాకు పర్సనలీగా మీరు పర్సనల్ నంబర్ నాకు ఇవ్వచ్చు, నేను మీకు కాంటాక్ట్ అయ్యి నేను మీకు ఆ విషయం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏదైనా వేరే క్వైరీస్ ఉన్నాయా అండి? డెఫినెట్లీ
సో బేసికలీ ఈక్విటీస్లో మీరు లాస్ చేస్తే, ఒకవేళ ఏదైనా సంవత్సరంలో మీరు షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇవాళ మీరు ఏదో కారణం వల్ల మీరు ఈక్విటీస్ నుంచి అమౌంట్ విత్డ్రా చేసేసారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు కూడా మనం మాట్లాడటం జరిగింది, ఒకవేళ మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు 2 సంవత్సరాల క్రితం, ఈ సంవత్సరం మనకి పెండమిక్ సిట్యువేషన్ వల్ల మీకు డబ్బు అవసరం వచ్చింది, ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ డబ్బు మీరు అమౌంట్ విత్డ్రా చేయాలనుకున్నారు, విత్డ్రా చేసిన తర్వాత ఇవాళ మార్కెట్ వాల్యూ మీరు చూస్తుంటే 1,00,000 రూపాయలది 75,000 ఉంది అయిపోయిన ఉంటుంది. సో ఆ 75,000 మీరు తీసేశారు. ఆ 75,000 తీసేసిన తర్వాత యాక్చువల్గా మీరు లాస్ ఎంత పే చేశారంటే 25,000 అనేది మీకు ఇక్కడ లాస్ కనిపించింది. సో ఆ 25,000 మీరు లాస్ ఎలా తీసుకోవాలి అంటే, మీరు ప్రాఫిట్ అండ్ లాస్ దాంట్లో మీరు ఏంటంటే బేసికలీ మీరు చెప్పొచ్చు మనకేంటంటే లాస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ప్రకారంగా మనం చేసుకోవచ్చు. ఈక్విటీస్ 1 సంవత్సరం కన్నా ఎక్కువగా మనం హోల్డ్ చేస్తుంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ అనేది మనం చూపించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, మీరు ఈక్విటీస్లో ఈ సంవత్సరం 1,00,000 రూపాయలు గెయిన్ చేశారు, 25,000 లాస్ చేశారు. సో ఈ 1,00,000 రూపాయలకి 25,000తోటి మైనస్ చేసుకొని మనకేంటంటే 75,000 మనకి నెట్ ప్రాఫిట్ అనేది మనం చూపించుకుంటాము. ఇది ఒకటి. రెండోది ఎలా ఉంటుందంటే, మీరు ఈ సంవత్సరం అసలు మనకి ప్రాఫిటే అవ్వలేదు, మనకి లాసే మొత్తం కనిపించింది, 25,000 లాస్ కనిపించింది. ఆ 25,000 లాస్ మీరు ఈ సంవత్సరం మీరు దానికి నెగెట్ చేసుకోకపోతే మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు 8 సంవత్సరాలు. సో నెక్స్ట్ 8 ఇయర్స్ దాకా మీ లాస్ అనేది మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి పాయింట్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనకి ఇచ్చారు. సో ఒకవేళ ఈ సంవత్సరం మీరు ఏదో కారణం వల్ల మీరు లాస్ అనేది బుక్ చేసుకున్నారు, సో ఆ సిట్యువేషన్లో ఏమవుతుందంటే మీరు ఆ లాస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసాము 1 సంవత్సరం క్రితం, 1 సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వలేదు, 9 నెలల క్రితం మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, ఇవాళ దాని వాల్యూ 10 లక్షలు 75,000 అనుకుందాం. సో ఇవాళ నాకు 10,75,000 నేను విత్డ్రా చేసుకుంటుంటే నాకు లాస్ ఎంత ఉంది, 125,000. సో ఆ 125,000 నేను ఏం చేయాలంటే, ఈ సంవత్సరం ఏదైనా ప్రాఫిట్ వస్తే నేను దాంతో ఈ 125,000ని నేను మైనస్ చేసుకొని నా లాస్ని నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అంటే ఈ 125,000 నాకు లాస్ వచ్చింది, ప్లస్ ఎటువంటి ప్రాఫిట్ నాకు గెయిన్ చేయలేదు నాకు ఈ మొత్తం ప్రాసెస్ దాంట్లో. సో దానివల్ల ఏమవుతుందంటే, నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద నాకు ఈ 125,000 లాస్ వచ్చింది. సో ఈ 125,000 లాస్ రావటం వల్ల నేనేం చేస్తున్నానంటే, నేను ఈ సంవత్సరం లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ కింద నేను 125,000 అనేది నేను చూపిస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నేను క్యారీ ఫార్వర్డ్ చేసేసాను. అంటే నెక్స్ట్ ఇయర్ నాకు ఏదైనా ప్రాఫిట్ వస్తే క్యాపిటల్స్లో నేను దానికి ఈ 125,000 అనేది నేను మైనస్ చేసుకునే అవకాశం ఉంది, నాకు ఆ ప్రొవిజన్ ఇచ్చారు. సో ఆ ప్రొవిజన్ చాలామంది యూజ్ చేసుకోరు. ఇది ఒక మంచి ప్రొవిజన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మీరు ఒక ప్రాపర్టీ అమ్మారు, ఆ ప్రాపర్టీలో మీరు అమ్మినందుకు మీరు క్యాపిటల్ గెయిన్స్ అనేది ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. సో ఆ ట్యాక్స్ కట్టడానికి ఇలాంటి లాస్ ఏదైనా అయితే మీకు, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో యూజ్ చేసుకోరు. ట్యాక్సేషన్ విషయంలో డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ నేను అది టచ్ చేస్తాను. నెక్స్ట్ సండేలో నేను క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానికి నేను డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ ఇన్కమ్ ట్యాక్స్ డే బేసిస్ మీద నేను లైవ్ చేస్తాను. సో అక్కడ మనం కొన్ని డీటెయిల్గా మనం ఆ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దాట్ మీకు ఒక క్లారిటీ వచ్చింది దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి. FAQs కూడా మీకు ఉంటే డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ మీరు FAQs తోటి మీరు ఆ పాయింట్స్ మీరు అడగండి, అక్కడ నేను మీకు ఆ పాయింట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో దాట్ మీకు ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చేది, ఆ ఐడియా తోటి మీరేంటంటే మీ ట్యాక్స్ ఎక్కువ మీరు సేవ్ చేసుకుంటారు. సో పాయింట్ ఏంటంటే, మనం ఎంత సంవత్సరాలు మనకు సంపాదిస్తున్నాం డబ్బు, 100 రూపాయలు మనం ఎంత తక్కువ ట్యాక్స్ పే చేసుకుంటే అంత మంచిది. ఆ ట్యాక్స్ మనం
ఇవాళ డబ్బు తీసుకున్నాము, ఇవాళ మొత్తం డబ్బు ఒకేసారి తీసుకోకుండా ఒక 50% మనం తీసుకోవాలి, 50% మనం తర్వాత తీసుకోవచ్చు. సో బేసికలీ ఏంటంటే ట్యాక్స్ మనం ఎంతవరకు మనం తగ్గించుకుంటే అంత మంచిది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీరు డబ్బు కూడా ఏంటంటే మీకు లాభం కూడా మీరు ఎక్కువ మీరు హోల్డ్ చేస్తారు. రెండోది ఏంటంటే ఆ లాభంతో పాటు అడిషనల్గా మీకు వచ్చే ట్యాక్స్ బర్డెన్ అనేది కూడా మీరు తగ్గించుకుంటున్నారు. దీనికి ఏంటంటే డిఫర్డ్ ట్యాక్స్ ప్లానింగ్ అనేది మనం అంటాం. అంటే ట్యాక్స్ మనం పే చేయాల్సి వచ్చింది, కానీ ఒక టైం మనం వెయిట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఇవాళ మనం పే చేయట్లేదు, 2 సంవత్సరాల తర్వాత లేకపోతే 1 సంవత్సరం తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకునే టైంలో అప్పుడు మనం దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము. సో ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవాళ మనం ఈ చిన్న విషయం అనేది మనం టచ్ చేసాము. గోల్డ్ ETF గురించి నేను ఇంకా మరింత స్పెసిఫికేషన్స్ తోటి నేను నెక్స్ట్ వీక్ ఈ వారంలో ఒక వీడియో పెడతాను గోల్డ్ ETFలో, అది మీరు చూడండి. సో గోల్డ్ ETFను మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే డీమ్యాట్ అకౌంట్ కోసం నేను లింక్ కూడా పెడతాను, ఆ లింక్ మీరు క్లిక్ చేసేసుకున్నారనుకోండి అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనేది నేను చెప్పుకుంటాను. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.